హాయ్ గైస్, వెల్కమ్ టు బ్రైట్ లైట్ తెలుగు. మన గ్రహం 5.8 మిలియన్ చదరపు మైళ్ళు మంచుతో కప్పబడి ఉంటుంది. ఒకవేళ రాత్రికి రాత్రే ఈ భూమి మీద ఉన్న మంచు అంతా కలిగిపోతే ఏమవుతుంది? ఈ వీడియో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కింద ఉన్న ఎర్రమాట క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రపంచ సముద్ర స్థాయి సుమారు 230 అడుగులు పెరుగుతుంది. అది లండన్ టవర్ వంతెనను ముంచేస్తుంది. 7 ఖండాలలో కొంత భాగం నీటి అడుగున ఉంటుంది. లండన్ అయితే ఉండదు. ఆస్ట్రేలియా తీరం దాని తీర ప్రాంతాలలో 80%తో పాటు కొట్టుకుపోతుంది. ఆఫ్రికాకు అది చెడ్డది కాదు అని అనుకోకండి, కానీ తరువాత తీవ్రమైన వేడి తరంగాలు వస్తాయి. ఖండం చాలా జనావాసంగా నివాసానికి తగనదిగా ఉంటుంది. మరి వరదలు అని అంటే బాగా అంతా ఇంత కాదు, కానీ ఎవరైతే మిగిలి ఉన్నారో వారికి ఎదుర్కోవడానికి చాలా ప్రమాదాలు ఉంటాయి. కరిగిన మంచు గాలిలోకి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. పరిస్థితి దారుణంగా మారుతుంది. మీరు కొత్త ప్రపంచానికి అలవాటు చేసుకోవడానికి చాలా తక్కువ సమయాన్ని కలిగి ఉంటారు. సముద్రపు జీవనశైలిని ప్రభావితం చేసే మహాసముద్ర ప్రవాహాలు ఓషన్ కరెంట్స్ తమ దిశను మార్చుకుంటాయి. అలాంటి తీవ్ర మార్పులకు సముద్ర జీవులు మరియు ధ్రువ జంతువులు భారీ విపత్తును ఎదుర్కొంటాయి. వాటికి తప్పించుకోవడానికి సమయం ఉండదు. సజీవంగా ఉన్నా అవి ఇళ్లను విడిచి జీవించడానికి ఒక మంచి స్థలాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఇది మానవ ఆహార సరఫరాలను తగ్గిస్తుంది కూడా. అప్పుడు జరిగే సముద్రపు మార్పులు కూడా వాతావరణ మార్పులకు కారణమవుతాయి. భారీ వర్షాలు ఎడారులను కూడా ఢీకొనవచ్చు, మరియు ముఖ్యమైన పర్వత ప్రాంతం ఉన్న ప్రాంతాలు దారుణంగా మారతాయి. ఇది వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది మరియు ప్రపంచ గడువుకు కారణమవుతుంది. గాలి నమూనాలు కూడా మారుతాయి. సూర్యకిరణాలు ప్రతిబింబించడంతో ఆకాశంలో మరింత మేఘాలు ఏర్పడతాయి. ఇక వర్షాలు ఆగకుండా కొండపోతగా వస్తాయి. వరదలు రెట్టింపు అవుతాయి. ఒకవేళ అతి చిన్న భూకంపం నుండి భారీ సునామీ కూడా వస్తే సమీపంలోని ప్రాంతాలను అది నాశనం చేయగలదు. ఈ ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు కలిసినా అది తీర్చలేని నష్టం అవుతుంది. అదృష్టవశాత్తు మనకు రాత్రికి రాత్రే అలాంటి స్థితి ఏదీ రాదు. కానీ సైంటిస్టులు మరో 5,000 సంవత్సరాల్లో భూమి మంచురహితంగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.